వరి ధాన్యం కొనుగోలులో తాళు పేరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సౌకర్యార్థం బోయినపల్లి మార్కెట్ యార్డులో నూతన తాళు తీసే యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని విలాసాగర్ కొదురుపాక వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు వీలుగా తాళు పట్టేందుకు ఏర్పాటు చేసిన మిషన్ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ టీఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ సహకారంతో యంత్రాన్ని ఏర్పాటు చేశామని, ఇది రైతులకు ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కత్తెరపాక కొండయ్య, మాజీ జెడ్పీటీసీ లచ్చిరెడ్డి, ఎంపీటీసీ ఉపేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగుల రజిత, నేతలు రాములు, లక్ష్మీరాజ్యం, మధు తదితరులు ఉన్నారు. ఇవాళనే ఓపెనింగ్ కు ముఖ్య అతిథిగా మొన్న అకాల వర్షం వలన ధాన్యం బాగా ఖరాబ్ అయి తడిచిన దానివలన ప్రతి రైతు అందరూ అడగడం జరిగింది. వారికి మొన్న ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఈ కొనుగోలు కేంద్రాలు సందర్శించినారు. మాకు ప్యాడీ క్లీనర్స్ లేవని చెప్పడం వలన తను కూడా జేసీ గారితో మరియు ఉన్నతాధికారులతో మాట్లాడి రెండు కొత్తవి కొనుగోలు చేసి తెప్పివ్వడం జరిగింది. వీటిని రైతులు అందరూ సద్వినియోగం చేసుకొని తాళ్ళు లేకుండా బట్టి మద్దతు ధర పొందగలరు. మరియు ఈ కొనుగోలు సెంటర్లో రైతులందరూ డిస్టెన్స్ పాటించి వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. రైతులకు సేవాభావంతో మరి ప్యాడికిన లేకున్నా కానీ కొత్తవి తెప్పించుకొని లీజుకు తెప్పించుకొని మరి రైతులందరికీ సాయం చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి లాస్ట్ గింజ వరకు కూడా సేకరిస్తామని వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలలో కూడా అద్భుతంగా ఒక రోజుకు ఆరు మెరుపులు వస్తున్నాయి, ఉరుములు వస్తున్నాయి. ప్రకృతికి ఎవరు ఏం చేసేది కాదు. మరి ఇంత పెద్ద మొత్తంలో రైతులను మరి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదుకోగా కూడా మరి ఇవన్నీ బురదలడు కరెక్ట్ కాదు. మరి ఇప్పటికైనా కానీ ఈ కొనుగోలు కేంద్రాల్లో మరి కాంటలు అవుతున్నాయా లేదా చూసి కళ్ళు తెరిచి చూడాలి ప్రతిపక్షాలని నేను వారికి హెచ్చరిక. కొదురుపాక గ్రామంలో పాడి క్లీనర్స్ను అందజేయడం జరిగింది. ఈ పాడి క్లీనర్ ఓపెనింగ్కి వచ్చినటువంటి అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం ఇంత కరోనా ఉన్నటువంటి తక్షణమే వాళ్లకు ఏదైనా సప్లై చేయమని ఆర్డర్ చేయడం జరిగింది. దాని ప్రకారమే మార్కెట్ కమిటీ నుంచి కానీ పైన ఉన్నటువంటి అధికారులు కానీ స్పందిస్తూ ప్రతి కార్యక్రమంలో ఇంత ఇబ్బంది ఉన్నా కానీ మన మండలంకి వచ్చేసరికి మన దగ్గర ఎవరికి కొరత లేకుండా కాంటలు ఒక సెంటర్కు మూడు కానీ నాలుగు కానీ ఎన్ని అవసరం ఉన్నా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంచినాం. అదేవిధంగా టార్పాలిన్స్ కూడా పరదలు కూడా తేవడం జరిగింది. ఈరోజు బోయినపల్లి మండలంలో విలాసాగర్ మరియు కొదురుపాక కొనుగోలు కేంద్రాలలో ప్యాడీ క్లీనర్ కొత్తగా తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇట్టికు ఎందుకంటే మన యావత్ ప్రపంచము, భారతదేశము మరియు మన తెలంగాణ రాష్ట్రము కరోనా మహమ్మారి నుంచి అదైతుంది కాబట్టి వాటిని అధిగమించుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరియు అలాగే రైతుకు మేము విన్నవించేది ఏంటంటే మీరు అధైర్యపడద్దు. మేము ఈ యొక్క పంట నష్టాన్ని అలాగే మామిడి రాలిన నష్టాన్ని కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ప్రభుత్వం దానికి అనుకూలంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, సంబంధిత దానికి సంబంధించిన అధికారులందరూ దాన్ని పరిశీలించి పరీక్షించి దానికి తదనుగుణ చర్యలు తీసుకుంటారు. కాబట్టి రైతులు అధైర్యపడద్దు. మీకు ఏ కష్టం వచ్చినా ఏ వచ్చినా కానీ